సిక్కింలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. లోయ వెంట ఉన్న సైనిక శిబిరాలు కాగితం పడవల్లా కొట్టుకుపోగా పదుల సంఖ్యలో వాహనాలు వరదలో మునిగిపోయాయి. ఈ వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సిక్కింను వరదలు ముంచెత్తాయి. దాదాపు 1.5 ప్రాంతంలో వరదలు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో లోయ వెంట ఉన్న సైనిక శిబిరాలు, ఇతర మౌలిక సదుపాయాలు వరద ప్రభావానికి గురైనట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఆకాశానికి గండిపడినట్లు కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. సమీపంలోని చుంగ్తాంగ్ డ్యాంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల వరద ప్రవాహం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది. వరద ఉధృతికి సింగ్తామ్ సమీపంలోని బర్దంగ ప్రాంతంలోని సైనిక శిబిరాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పార్క్ చేసిన 41 సైనిక వాహనాలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 23 మంది జవాన్లు గల్లంతైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. చుంగ్తాంగ్ డ్యాం నుంచి ముందస్తు సమాచారం లేకుండా వరద నీటిని విడుదల చేయడమే ఈ ప్రమాదానికి కారణమని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తామ్ ఫుట్ బ్రిడ్జ్ కుప్పకూలింది. పశ్చిమ బంగాల్, సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి చాలా చోట్ల కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు నీట మునిగాయి. అటు తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ये देखो हम लोग ये हम लोग